సిద్దిపేట జనగామ జిల్లాల మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ ఆర్గనైజర్గా ఎన్నికైన బూర విజయ మల్లేశంను గజ్వల్ పద్మశాలి సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. సిద్దిపేటలోని వారి నివాసంలో వారిని శాల్వతో సత్కరించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పద్మశాలి కులస్తులకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ అండదండలతో మరిన్ని పదవులు అలంకరించి ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించారు. తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించినందుకు తాను చిత్తశుద్ధితో పనిచేస్తారని హామీ ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్గా మరి సిద్దిపేట జిల్లా జనగామ జిల్లాకు ఆర్గనైజర్గా నియమించినందుకు మరి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మరి మంత్రివర్యు రాజేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం నుంచి మరి పద్మశాలి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన పద్మశాలిలకు పెద్దపీట వేసిండు మన ముఖ్యమంత్రి గారు, అందుకే మనం అందరం చాలా సంతోషంగా ఉండాలి. మనం చిన్న చూపు చూడట్లేదు ముఖ్యమంత్రి గారు. మన సమస్యలు ఏమున్నా కూడా మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి నా వంతు కృషిగా బాధ్యతగా స్వీకరిస్తానని చెప్పుకుంటూ మరి ప్రజలందరికీ న్యాయం చేస్తానని హామీ ఇస్తున్నాను. సిద్దిపేట జిల్లా జనగామ జిల్లా మహిళా అభివృద్ధి కొరకు, వికలాంగుల శిశు సంక్షేమ శాఖ, వృద్ధుల యొక్క అభివృద్ధి కోసం మరి ఇచ్చినటువంటి ఈ చైర్మన్ పదవి చాలా ఉన్నతంగా భావిస్తున్నాం. మరి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ నగర పంచాయతీ నుంచి మరి పద్మశాలి సమాజ సభ్యులం అందరం కూడా ఇక్కడికి వచ్చి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో పద్మశాలల యొక్క అభివృద్ధి కోసం మరి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, అందరితో పాటు పద్మశాలలకు ఇంకా ఎక్కువ మొత్తం లోపల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని వారికి అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పేసి కోరుకుంటూ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను.